నమస్తే. అయితే ఈరోజు ఒక పెద్ద డౌట్తో నేను చేసినాం, మస్తు డౌట్ వస్తాయి కదా నాకు వస్తే. అయితే ఏంది అని అంటే, ఈ మధ్య రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన, ఈ సెలబ్రిటీస్ అందరూ పొద్దున్న లేవగానే మీరు ఏం తీసుకుంటారు అని అడిగితే చాలామంది కొన్ని కొన్ని చెప్తా ఉన్నారు. ఆ కొన్ని కొన్ని అందరికీ వర్తిస్తాయా? అందరూ వాడొచ్చా? నేను కూడా అట్లా వాడేస్తే నేను కూడా హీరోయిన్ లాగా ఫుల్ గ్లోయింగ్ స్కిన్తో చాలా బ్యూటిఫుల్ అయిపోతానా అనే డౌట్ చాలామందికి వస్తుంది. అండ్ చూసి చాలామంది ఆల్రెడీ ఫాలో అవుతూ ఉండొచ్చు, రైట్? ఎస్, ఇలాంటి డౌట్స్కి ఒక మంచి ఆన్సరు, కరెక్ట్గా ఎవరికి ఎలాంటి సెట్ అవుతుంది అని చెప్పే ఆన్సరు, చెప్పే గైడ్లైన్స్ ఇచ్చే గైడు చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక మంచి గైడ్తో ఉన్నా నేను. ఎవరు చెప్పరా ఆవిడ? వినిలా గారు. ఎస్, వినిలా స్పార్కిల్ క్లినిక్లో ఉన్నా నేను. సో ఆవిడతో మాట్లాడదాము. మేడం నమస్తే. నమస్తే రమ్య. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ మీట్ యూ. ఎందుకు అని అంటే మంచి మంచి టిప్స్ ఇస్తారు కాబట్టి, విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో ఇవాళ నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, హీరోయిన్స్ చాలామంది పొద్దున్న లేవగానే మీరు ఏం తాగుతారా, తింటారా, ఏంది, వాట్ ఈస్ యువర్ రొటీన్ అంటే, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, పొద్దున్న నేను దేశీ ఘీ తింటా ఒక స్పూన్, లేకపోతే బుల్లెట్ కాఫీలో ఘీ వేసుకొని తాగుతా, ఇది చెప్తా ఉన్నారు. ఇది గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉన్నారు జనాలు. ఇస్ ఇట్ రైట్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్? దేశీ ఘీ అనేది ఎట్లుంటుంది అంటారు పొద్దున్న తీసుకుంటే? యా, అంటే హీరోయిన్స్ సన్నగా చక్కగా అందంగా వాళ్ళ ఆ మెయింటెనెన్స్కి ఎంత వెనక బ్యాక్ వర్క్ చేస్తారో తెలియదు. ది టేక్ ఎంటైర్ డే హెల్దీ, ఓన్లీ గుడ్. అంటే ఘీ తీసుకోవటం వల్లే, బుల్లెట్ కాఫీ తీసుకోవటం వల్లే, మీరు ఇంకోటి ఏదో చెప్పారు చీజ్తో, చీజ్, ఎస్, కాఫీలో బ్లాక్ కాఫీ చీజ్ వేసుకొని, దానివల్ల అదొక్కటే తీసుకొని బిర్యానీలు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తిన్నా లావ్ అయిపోతారు. ఓకే, ఇది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది లావ్ అవ్వడానికి, అంతేనా? యాక్చువల్గా మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్ ఎందుకు తీసుకుంటారు అంటే, యువర్ స్టమక్ ఫుల్గా, ఫుల్నెస్ అంటే ఆకలి అవ్వదు, లాంగ్ టర్మ్ దాకా ఆకలి అవ్వదు. ఓకే, ఆకలి అయితే కదా మనం తీసుకునేది, కానీ ఇక్కడ మనము ఆకలి అయ్యి తినట్లేదు. ఓకే, వీఆర్ నాట్ హియర్ టు ఈట్ ఫర్ హంగర్, yes, క్రేవింగ్స్, హార్మోన్స్ వల్ల క్రేవింగ్స్ అని చెప్పుకుంటాం, స్మెల్ వల్ల క్రేవింగ్స్ అని చెప్పుకుంటాం, ఇంట్లో చుట్టాలు వస్తే వండితే మనము తింటాం, అక్కడ చూస్తే నాకే తినాలనిపిస్తుంది, చిన్నపిల్లలకు తినాలనిపించదా. సో ముందు మనం మన క్రేవింగ్స్ని, మన మన వాటిని అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్నాక, బుల్లెట్ కాఫీలు అయినా, నెయ్యి అయినా, బ్లాక్ కాఫీ విత్ చీజ్ అయినా, ఏదైనా హెల్దీ. ఓకే, ఎప్పుడు చెప్పే పాట వినీలా పాట, మీ బాడీకి ఏది సూట్ అవుతుందో, గ్యాస్, గట్, గట్ ఇష్యూ లేకుండా ఏది ఉంటుందో మీ బాడీని మీరే అడగాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది రెగ్యులర్గా టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు, ఏ మామూలు టీ తాగితే అన్హెల్దీ కదా, సరే గ్రీన్ టీ తాగుదాం అని చెప్పి పరిగడుపున్నా, ఏం తినకుంటే గ్రీన్ టీ తాగుతున్నారు, ఇది ఓకేనా? యా, గ్రీన్ టీ తాగినా కూడా, పరగడుపున ఏ టీ తాగినా ఫస్ట్ ముందు స్టమక్లోకి వాటర్ని పంపించండి. ఓకే, ముందు వాటర్ని పంపించి బ్యాడ్ టాక్సిన్స్ని బయటకు పంపించండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చేయాల్సిన పని, ఒక 200 to 250 ml వాటర్ని, గోరువెచ్చని నీళ్ళని. ఓకే, యాసిడ్ లేని వాళ్ళు, యాసిడ్ రిఫ్లెక్షన్స్ లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకొని తాగచ్చు చక్కగా. ఓకే, ఓన్లీ నిమ్మకాయ, హనీ వద్దంట. ఓకే ఓకే, సో హనీ అవసరం లేదు, ఓన్లీ నిమ్మకాయ పిండుకొని గోరువెచ్చని నీళ్ళు తాగితే గుడ్ గుడ్ అండ్ కొంతమందికి ఏముంటుంది అంటే, మార్నింగ్ మార్నింగ్ నీళ్ళు తాగితే కడుపులో తిప్పేస్తుందండి. ఎక్కువ నీళ్ళు తాగితే రమ్య, ఓకే, నువ్వు లిమిటెడ్గా 200 ml తీసుకో, నువ్వు అదేమీ తీసుకోకుండా డైరెక్ట్గా జ్యూసెస్, డైరెక్ట్గా కాఫీ టీ తాగటం వల్ల మళ్ళీ గట్ ఇష్యూస్ వస్తాయి. యా యా, ఐ అండర్స్టాండ్ దిస్. సో కాబట్టి ఎప్పుడైనా కానీ నీళ్లు తీసుకోవడం ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ ఇంపార్టెంట్. దాని తర్వాతనే ఈ ప్రయోగాలన్నీ బాడీ పోరువచ్చని నీళ్ళు, ఎస్, లూప్ వాట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత లేటర్ ఆన్, అంటే చాలామంది మార్నింగ్ మార్నింగ్ డైట్స్లో భాగంగా కొందరేమో కొన్ని సాలెడ్స్ తినడం, కొందరు జ్యూసులు తాగడం, దిస్ హ్యాస్ బీన్ ద రొటీన్ ఫర్ మెనీ సెలబ్రిటీస్. సో ఇది చూసి జనాలు బాగా ఫాలో అవుదామన్న దీంట్లో ఉన్నారు. బట్ ఎవరికి దేన్ని దేన్ని కలిపి చేసుకోవాలనేది ఒక పెద్ద ఇష్యూ. బేసిక్గా ఇది ఇది కలిపి తినొద్దు, ఇది ఇది కలిపి తినొద్దు,
బట్ అది ఏదేదో తెలియదు, మనం అన్ని కలుపుకొని తినేస్తాం బేసిక్గా. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటి, ఎట్లా ఫాలో అవ్వాలంటారు దాన్ని? అన్నీ కలిపి తినద్దు, అన్నీ మితంగా తీసుకోండి. ఓకే, ఫ్రూట్స్ అయినా ఒక ఫుల్ పొమగ్రనేట్ని తీసుకోవద్దు. ఓకే, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు లెమన్ ఇంక్లూడ్ చేయొద్దు. ఓకే, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు చీజ్ని ఇంక్లూడ్ చేయొద్దు, మిల్క్ ఐటమ్స్ని ఎంటీ స్టమక్ మీద ఇంక్లూడ్ చేయొద్దు. ఓకే, మెయిన్ థింగ్ మీ గట్. మార్నింగ్ మార్నింగ్ గట్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, గట్ని కనుక డిస్టర్బ్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ ఎంటైర్ డే. ఓకే, లెట్ మీ సే దిస్ ఇన్ దిస్ వే. నాకు ఐ హ్యావ్ అసిడిటీ, నాకు కొంచెం ఈ ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లంతో మీరు అన్నట్టుగా నెయ్యి తీసుకోవద్దు, మీరు అన్నట్టుగా నేను నిమ్మకాయ తీసుకోవద్దు, మీరు అన్నట్టుగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవద్దు, దెన్ ఏం తీసుకోవాలి? వెనీలా జ్యూస్, గుడ్ ఫ్యాట్స్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్. ఓకే, మీ స్టమక్ని డిస్టర్బ్ చేయవు, ఏవి చేయవు. ఫ్రూట్ని కూడా 1/4 ఫ్రూట్ వేసుకొని, మీకు పడే ఫ్రూట్ని వేసుకొని హెల్దీగా నైట్ ఏ నానబెట్టుకున్న సీడ్స్ అండ్ నట్స్ వేసుకొని. సో డోంట్ ఫర్గెట్ దిస్ దట్ ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఇన్ నట్స్. నట్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అది తినండి, నానబెట్టుకుని తినాలి. కంపల్సరిగా క్యాలరీస్ ఆర్ హై ఇన్ సీడ్స్ అండ్ నట్స్, కౌంట్ ద క్యాలరీస్. ఓకే, సో కౌంటింగ్ ద క్యాలరీస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అని మీరు అన్నప్పుడు, ఫస్ట్ ఇంపార్టెంట్ కౌంటింగ్ ద క్యాలరీస్. నీ డే మొత్తాన్ని స్కెడ్యూల్ చేసుకోవాల్సిందే అది. అండ్ విల్ ఇట్ డిపెండ్ ఆన్ ఏజ్? ఏజ్, మెటబాలిక్ రేట్, మీ బిఎంఆర్ని బట్టే. నేను చేసే ప్రతి ఇండివిజువల్ కేర్ బిఎంఆర్ని బట్టే. మీ బిఎంఆర్ ఒక రకంగా ఉంటుంది, నా బిఎంఆర్ ఒక రకంగా ఉంటుంది. మీకు ఒక రకమైన క్యాలరీస్ ఇవ్వాలి, లేదా నేను ఇంకో 50 క్యాలరీస్ తక్కువ తినాల్సి వచ్చిద్దేమో. ఒక థ్రెడ్మిల్ మీద వాక్ చేసినప్పుడు ఆ థ్రెడ్మిల్ ఆటోమేటిక్గా కొన్ని క్యాలరీస్ రీలోడ్ చేసి ఉంటాడు, ఇన్ని క్యాలరీస్ బర్న్ అయిపోయింది. బట్ అందరికీ అలా ఈక్వల్గా బర్న్ అవ్వవు. ఓకే, ఇట్స్ ఎ రఫ్ ఎస్టిమేషన్. ఓకే, యువర్ బిఎంఆర్ విల్ డిసైడ్ నీకు ఎన్ని క్యాలరీలు, నువ్వు నడిచే నడక, నువ్వు చేతులు ఊపేదాన్ని బట్టి, అన్నిటిని బట్టి నీ క్యాలరీ బర్న్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు 40 నిమిషాలు నడిచాను, నేను ఇప్పుడు మంచిగా ఒక 3 ఇడ్లీ 2 ఇడ్లీ సాంబారు, ఒక వడ సాంబారు చట్నీ అన్నీ తినేస్తే ఒక 800 క్యాలరీస్ అక్కడ నువ్వు మీరు నడిచిన నడక జస్ట్ ఒక 80 to 120 క్యాలరీస్ బర్న్ చేస్తే నీ బ్రేక్ఫాస్ట్ 600 to 800 క్యాలరీస్ తీసుకుంటే. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో ఇన్ జనరల్గా క్యాలరీస్ అనేది బేసిక్గా కౌంట్ చేసుకోవాల్సిన విషయం అని మీరు అంటున్నారు కాబట్టి, నేను క్యాలరీస్ కౌంట్ చేసుకోవడంతో పాటు ఎక్కువ తినాలనుకుంటున్నాను, బికాస్ మై స్టమక్ ఆస్క్ మీ ఫర్ మోర్, అట్లీస్ట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. డైట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు అయినా, మీరు ఇప్పుడు డైట్ ఇస్తారు, కొంచెం ఫుడ్ కట్ డౌన్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడైతే క్యాలరీస్తో మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా తినే ఫుడ్ కన్నా. సో అలాంటప్పుడు నా కడుపు బాగా ఆకలి ఆకలి చంపేస్తుంది, ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు? చాలామంది యాక్చువల్గా రమ్య అడిగే క్వశ్చన్ ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు. అవునా? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ రమ్య, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. గుడ్ ఫ్యాట్స్ని ఫస్ట్ ఎందుకు తీసుకోవాలి అనే ఆన్సర్ ఇదే. ఓకే, వెన్ యూ టేక్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్, మీ టమ్మీ ఈవినింగ్ 4 దాకా ఫుల్గా ఉంటుంది. ఓ, ఫుల్గా ఉంటుంది, డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ట్రై ఎవ్రీబడి, వెనీలా జ్యూసు తాగి 3 కేజీస్ తగ్గాను, 4 కేజీస్ తగ్గాను, ఇంకా నాకు హెల్ప్ అవ్వట్లేదు, నేను మీ దగ్గరకు వచ్చాను అనేవాళ్ళు రోజుకు ఒక 10 మెంబర్స్. ఓకే, మీ గుడ్ ఫ్యాట్స్ అంటే ఘీ తీసుకోండి, కోకోనట్ ఆయిల్ తీసుకోండి. మీ మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటానికి కారణం అదే, యువర్ టమ్మీ ఫీల్ ఆ ఫుల్నెస్ని ఉంటుంది కాబట్టే మీరు గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. మీకు ఆకలి అవ్వకుండా ప్లాన్ చేసేదే ఒక న్యూట్రిషనిస్ట్. ఓకే, లేదా ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ యూ, టేక్ ద క్యాలరీ కౌంట్, టేక్ యువర్ బిఎంఆర్, లిజన్ యువర్ బాడీ, బి ఎ డాక్టర్ ఆఫ్ యువర్ బాడీ. ఎన్ని క్యాలరీస్ కావాలి, ఏసీలో ఉంటున్నావా, బయట ఉంటున్నావా, నువ్వేం తింటున్నావు, నువ్వెంత పని చేస్తున్నావు,
దిస్ ఆల్ యువర్ ఏజ్, యువర్ మెటబాలిక్ రేట్, యువర్ డిసీజెస్, యువర్ విటమిన్స్, యువర్ ప్రోటీన్. అండ్ అకార్డింగ్ యూ, మీ ఉద్దేశం ప్రకారం కొంతమంది కొన్ని డైట్స్ ఇస్తున్నారు ఇప్పుడు బయట, ఎట్లా అంటే జీరో కార్బ్స్, ఫుల్ హై ప్రోటీన్ డైట్స్, లేకపోతే కీటో డైట్స్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫ్యాట్స్ అగైన్. సో ఇలాంటి డైట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా, అంటే ముఖ్యంగా నాకు ఈ డౌట్ ఏంటి అంటే, ఇలాంటి డైట్స్ ఎన్నో చేస్తూ ఉంటాం, బట్ ఇజ్ ఇట్ హెల్దీ? కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా కట్ డౌన్ చేయడం అనేది కరెక్ట్ ప్రాసెసా కాదా? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా తర్వాత? గుడ్ క్వశ్చన్. ఏ డైట్ అయినా, వెనీలా డైట్ అయినా, ఎగ్స్ డైట్ అయినా, వై డైట్ అయినా, కీటో డైట్ అయినా, హనీ వాటర్ డైట్ అయినా, ఎక్కువ రోజులు బాడీకి అలవాటు చేయొద్దు. ఓకే, దాంట్లో కార్బ్స్ ఉంటాయి, నేను మినిమైజ్ చేస్తా, ఒక డస్ట్ బిన్ని యూజ్ చేసినట్టు యూజ్ చేస్తా. ఓకే, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దెమ్ కంప్లీట్లీ. ఓకే, అది కూడా బాడీకి అలవాటు చేయకూడదు. దిస్ ఇస్ ఎ గ్రేట్ మెకానికల్ సిస్టమ్ అనమాట. మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోయింది. మీరు ఒక 3-4 మంత్స్ అలానే అలవాటు చేస్తే, నేను ఇలా ఉంటేనే నేను ఈ వెయిట్లో ఉంటా, ఇది బ్రేక్ చేస్తే నేను పెరిగిపోతా. సో డోంట్ మేక్ దిస్ అండ్ దిస్ కీప్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ స్టేజ్. ఓకే ఓకే, నీ బాడీని కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా అది మీ మాట వింటది. ఓకే, ఐ వర్క్ ఇన్ దట్ ఫార్ములా. కానీ ఏదేమైనా మీరు మాత్రం నిజంగా బాడీని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, బాడీ మన మాట ఎట్లా వినాలి అనే స్టేజ్కి వచ్చేసారు. బట్ నాలాంటి చాలామందికి బ్రెయిన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. తినకు తినకు ఇది వద్దు, ఇవాళ ఆల్రెడీ చాలా క్యాలరీస్ తినేసినావు అనేది కంట్రోల్ చేయడం అనేది ఆల్సో ఇట్స్ అ బిగ్ టాస్క్ నౌడేస్, రైట్? సో దీనికి ఏమైనా టిప్ ఉందా మీ దగ్గర? 2 నెలలు నా మాట వినండి, అంటే 3వ నెల మీకు కావాల్సింది ఇస్తాను. సో ఒకవేళ 2 నెలలు నేను మీ మాటిని మీ డైట్ ఫాలో అయితే, 3వ నెల ఐ వాంట్ టు హావ్ సమ్ ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్ ఎల్స్. వీక్లో 3 డేస్ మీ ఇష్టం వచ్చింది తినండి. వీక్లో 3 డేసా? ఇప్పటి వరకు ఒకటే రోజు ఇస్తుండే చీట్ డే అనేది. అసలు నేను డైట్లో చీట్ డేనే ఇవ్వను. ఓకే, అండ్ యూఆర్ లూజింగ్, యూఆర్ కమింగ్ కటింగ్ యువర్ ఫ్యాట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అ చీట్ మీల్. ఓకే, ఐఎమ్ గివింగ్ ఎ చీట్ మీల్స్, నాట్ చీట్ మీల్, మెయింటెనెన్స్. తినేదే హెల్దీ థింగ్స్ని ఇస్తూ 3 డేస్ అన్హెల్దీనెస్సా, మీ ఇష్టము, మీకు ప్యాంపరింగ్ అవసరం, మీ టంగ్. అసలు ఎమోషనల్ పార్టే ఈటింగ్ అసలు ఆల్మోస్ట్ మన. ట్రూ ట్రూ. బయటకు వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్ళినా, వాళ్ళు ఏ ఫుడ్ ఏ రెస్టారెంట్ బాగుంటుందనే వెతుకుంటారు. అవును అవును. సో ఫుడ్ ఇస్ అన్ ఇమోషన్. యా, ఒక పార్టీ, ఒక గెట్ టుగెదర్, యా, ఎవ్రీవేర్ యూ సీ ద ఫుడ్. లాట్స్ అండ్ లాట్స్ థింగ్స్ టు టాక్. నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి విషయాలు ఇట్లాంటివి మాట్లాడడానికి. బట్ ఎస్, ఈరోజు నేను వచ్చిన డౌట్ని అయితే మీరు క్లియర్ చేసిండ్రు. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ మూమెంట్లో చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో, ఫుడ్ ఇస్ అన్ ఇమోషన్, ఫుడ్ ఇస్ అన్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి. అంటే ఫుడ్ పైన చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి కూడా, సో విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ దీంట్లో బాగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మార్నింగ్స్ హెల్దీ ఫ్యాట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీబడి. సో అది ఎట్లా తీసుకుంటారు, ఏది తీసుకుంటారు అనేది మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఒకవేళ వినిలా గారి డైట్ ఫాలో అవ్వాలి, వినిలా గారి ఇంకా ఏవైనా మీకున్న డౌట్స్ని అడగాలి, మీరు కూడా అడ్వైస్ తీసుకోవాలి, మీరు డైట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ మ్యామ్ మీ అడ్వైజులకి, అంటే మీకు అడ్వైజులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ షీ లవ్స్ ఇట్. అంతే కదా? అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. సో చూస్తూనే ఉండండి మీరు కూడా సుమన్ టీవీ. మళ్ళా కలుద్దాం మంచి మంచి టాపిక్తో, మంచి మంచి గెస్ట్లతో.